ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈ రోజు అయితే ఒక మంచి హెయిర్ రెమెడీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. నాకు చాలా మంది అయితే మెసేజెస్ చేస్తున్నారు, నాకు అంటే హెయిర్ కోసం ఏదైనా రెమెడీ చెప్పండి అక్క, హెయిర్ ఫాల్ కోసం, అలాగే పేర్లు చుండ్రు ఏమవటానికి ఒక మంచి రెమెడీ చెప్పండి, హెయిర్ ఫాల్ ఈ మధ్య చాలా ఎక్కువగా అవుతుంది, మాకు మంచి రెమెడీ చెప్పండి అని చెప్పేసి మీరు ట్రై చేసిన వాటిలో ఏదైనా ఒక మంచి రెమెడీ చెప్పండి అని చెప్పేసి చాలా మంది నాకైతే ఇన్స్టాగ్రామ్ లో అలాగే డైరెక్ట్ గా నా హెయిర్ వీడియోస్ ఉన్నాయి కదా, వాటి కింద అయితే చాలా మంది కామెంట్స్ అయితే పెడుతున్నారు. అందుకని చెప్పేసి నేను ఈ రోజు అయితే ఒక మంచి హెయిర్ రెమెడీ అయితే చెప్పబోతున్నాను. చాలా బాగా యూజ్ అవుతుంది, ముఖ్యంగా డాండ్రఫ్ అలాగే పేర్లు హెయిర్ ఫాల్ కి ఇది బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అన్ని కూడా మన దగ్గరలో అంటే ఇంట్లో ఉండే వాటితోనే, ఇంటి లోపల ఇంటి బయట ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే నేనైతే ఒక మంచి రెమెడీ చెప్పబోతున్నాను. మరి ఎందుకంటే ఆలస్యం, మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మన హెయిర్ ఫాల్ అలాగే డాండ్రఫ్ పేర్లు సమస్య కోసం బాధపడే వాళ్ళ కోసం రెమెడీ కోసం అయితే ఇక్కడ పెరుగు ఒక 5 టీ స్పూన్లు అయితే తీసుకుంటున్నాను. మన హెయిర్ లెంత్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి తీసుకోవచ్చు, మనకు తెలుస్తుంది కదా. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల మెంతులను కూడా వేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకోవాలి. ఈ పెరుగు అనేది చక్కగా ఈ మెంతులకి పట్టి మెంతులు కూడా బాగా నానిపోతాయి, ఉబ్బిపోతాయి అన్నమాట మార్నింగ్ లేచేసరికి. ఇంకా బాగా పులిసిన పెరుగు, పుల్లటి పెరుగు అయితే ఇంకా మంచిది. ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటున్నాను, మార్నింగ్ లేచేసరికి చక్కగా నానిపోతాయి అన్నమాట. మార్నింగ్ మూత తీసి చూసుకుంటే చూసారు కదా, బాగా మెంతులు అయితే నానిపోయి ఉబ్బిపోయాయి. ఇవి మనకి ఓవర్ నైట్ అయితే సోక్ చేసి పెట్టుకోవటం వల్ల, సైడ్కి పెట్టుకోవటం వల్ల మనకి ఫెర్మెంట్ అవుతాయి. దీనివల్ల మనకి డాండ్రఫ్ అవి పోయి హెయిర్ గ్రోత్కి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇది పుల్లటి పెరుగు అయితే ఇంకా మంచిగా డాండ్రఫ్కి బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఇంకా ఇందులో కలపాల్సినవి ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, సీతాఫలం ఆకులు, అలాగే వేపాకులు, అలాగే అలోవెరా ఉంటుంది కదా, మన వాకిట్లో ఉంటుంది అలోవెరా, ఇవన్నీ కూడా మనం బయట వాకిట్లో దొరికేవే. వీటన్నింటినీ అంటే ఇక్కడ ఈ 5 ఇంగ్రీడియంట్స్ కూడా మ్యాజికల్గా యూజ్ అవుతాయి అన్నమాట మన హెయిర్ గ్రోత్కి, డాండ్రఫ్కి, పేలు పోవటానికి చాలా బాగా యూజ్ అవుతాయి. వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను. అలోవెరాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను. అలాగే మనం ఆల్రెడీ సూక్ చేసి పెట్టుకున్న పెరుగు మెంతులు మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసి వీటన్నింటినీ ఫైన్ పేస్ట్గా అయితే చేసేయాలన్నమాట. చూసారు కదా, ఫైన్ పేస్ట్గా చేసేసుకుంటే మనకి ఇలా వచ్చింది. కన్సిస్టెన్సీ అనేది మరీ పలుచుగా ఉంటే మనకి హెయిర్కి అప్లై చేసినప్పుడు జారిపోతుంది, చిరాగ్గా ఉంటుంది. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటే సరిపోతుంది. నేనేమి వాటర్ అయితే వేయలేదు. మనకి ఆకులు నలగకపోయినట్లయితే కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, చూసారు కదా. ఈ ఒక జెల్ లాగా ఉంటుంది అన్నమాట, ఎందుకంటే మనం మెంతులు వేసాము, అలాగే అలోవెరా కూడా జెల్ లాగా ఉంటుంది కదా. ఈ 5 ఇంగ్రీడియంట్స్ కూడా మన హెయిర్కి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా బాగా యూజ్ అవుతాయి. దీన్ని హెయిర్కి అప్లై చేసేసుకోవటమే, నేనైతే నా హెయిర్కి ఇప్పుడు అప్లై చేసేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఏదైనా రెమెడీ ట్రై చేసినప్పుడు ఇంట్లో ఉండే అందరూ కూడా ట్రై చేస్తే బెటరు, ఎందుకంటే ఒకరికి డాండ్రఫ్ ఉండి ఒకరికి తగ్గి ఉంటే మళ్ళీ ఒకరి నుంచి ఒకరికి అది ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అందరూ ఒకేసారి ట్రై చేస్తే బెటర్ అన్నమాట. స్పెషల్గా మనకి ఎప్పుడైనా అకేషనల్గా హాలిడేస్ అవి వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు కనుక అప్లై చేసేసుకుంటే మనకి మంచిది. ముందుగా అయితే నేను ఇక్కడ నా హెయిర్ని కోమ్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా కూడా ఏ ప్యాక్ అప్లై చేసుకున్నా కూడా ఫస్ట్ అయితే మనం కోమ్ చేసుకోవాలి, ఎందుకంటే చిక్కులతో ఉండేటప్పుడు మనం అప్లై చేసేసుకోకూడదు, ఇంకా హెయిర్ ఫాల్ అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది. ఇలా చిక్కులు విప్పి చేసుకోవటం వల్ల, కోమ్ చేసుకోవడం వల్ల మనకి హెయిర్కి అంటే మనకి స్కాల్ప్కి మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ కూడా అవుతుంది. దానివల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది ఇంకా మంచిగా అవుతుంది అన్నమాట. ఇలా కోమ్ చేసుకున్న తర్వాత, డీటాంగిల్ చేసుకున్న తర్వాత పాయలు పాయలుగా తీసుకుంటూ స్కాల్ప్కి అయితే అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకి డాండ్రఫ్ ఏమైనా ఉన్నా ఏమైనా, ఇప్పుడు అందులో వేపాకులో ఉండే చేదు, అలాగే మెంతుల్లో కూడా ఒక రకమైన చేదు ఉంటుంది, అలాగే అలోవెరాలో కూడా ఉంటుంది, అలాగే ఇవన్నీ కూడా యాంటీ బ్యాక్టీరియల్ అన్నమాట. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా బాగా ఇవి మనకి హెల్ప్ చేస్తాయి. దానివల్ల మనకి హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది. అలాగే పేళ్ళు అలాగే డాండ్రఫ్ ఏమీ ఉండకుండా, మనకి అలాంటి ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా మనకి ఇవి అనేవి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా పాయలు పాయలుగా తీసుకుంటూ చక్కగా అప్లై చేసేసుకోవాలి. ఒక 2 వాషుల్లోనే చాలా మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారు. నన్ను నమ్మి ఇది ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. డాండ్రఫ్ అయితే ఒక 2 వాషుల్లోనే చక్కగా పోతుంది. స్కాల్ప్కే కాకుండా మొత్తం స్కాల్ప్ అంతా అయిపోయిన తర్వాత, అప్లై చేసిన తర్వాత మనం హెయిర్ లెంత్కి కూడా అప్లై చేసేసుకుంటే హెయిర్ కూడా మనకి లెంత్ కూడా సిల్కీగా సాఫ్ట్గా అవుతుంది అన్నమాట.
ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత మనం మొత్తం స్కాల్ప్కి వేళ్ళతో ఇలా మసాజ్ చేసుకోవటం వల్ల మనకి లోపల వరకు వెళుతుంది. అలాగే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మనకి మంచి యూజ్ ఉంటుంది. ఇలా ఏ ప్యాక్ అయినా చెప్పినా కూడా మాకు రిజల్ట్ రాలేదు అని చాలామంది కంప్లైంట్ అయితే ఉంటుంది. కరెక్ట్గా ప్రాపర్గా అప్లై చేయకపోతే రిజల్ట్ ఎలా ఉంటుంది చెప్పండి. కాబట్టి నేను ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా ఇలా ఎలా అప్లై చేయాలి అనేది నేను చూపిస్తున్నాను. అంతే, లేకపోతే అందరికీ తెలిసినట్టుగానే అప్లై చేసుకోవాలంటే ఏదో జస్ట్ ఇలా అప్లై చేసేసుకొని వదిలేయటం కాదు. ఇలా గనక మనం అప్లై చేసుకున్న తర్వాత మసాజ్ చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మొత్తం అప్లై చేసేసుకున్నాం కదా, పైకి ఇలా కట్టేసి ఒక 30 నుంచి 45 నిమిషాలు అయితే ఉంచేసిన తర్వాత హెయిర్ వాష్ చేసుకోవటమే. చూసారా, నా హెయిర్ అయితే ఇప్పుడే వాష్ చేసుకున్నాను. ఇంత సిల్కీగా సాఫ్ట్గా అనిపిస్తుంది. అలాగే మన డాండ్రఫ్ కూడా ఒక 2 వాషుల్లోనే మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. డాండ్రఫ్ అంతా చక్కగా పోయి నీట్గా స్కాల్ప్ అనేది నీట్గా అనిపిస్తుంది అనమాట. అలాగే పేలు కూడా మనం వాష్ చేస్తున్నప్పుడే వెళ్ళిపోవటాన్ని అయితే మనం అబ్జర్వ్ చేస్తాము. మనం ఇక్కడ యూస్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మంచివే, నేచురల్ అలాగే హెర్బల్ కాబట్టి మనకి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. డాండ్రఫ్ సమస్యతో అలాగే పేల సమస్యతో బాధపడితే ఈ రెమెడీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా సీతాఫలం ఆకులు మనకి పేళ్ళని మాత్రం చంపేస్తాయి. చాలా బాగా ఇన్ఫెక్షన్స్ అంటే స్కాల్ప్ పైన ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ రెమెడీ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే పర్సనల్గా నేను ట్రై చేసి మీకు చెప్తున్నాను. నేను మా పిల్లలకు కూడా నేను ట్రై చేస్తాను. ఎప్పుడైతే మాకు అంటే పిల్లలకి స్కూల్కి హాలిడేస్ అయితే వస్తాయో అప్పుడు తప్పకుండా ఈ రెమెడీ అయితే నేను ఈ మధ్య చేస్తున్నాను. నేను చాలా చాలా రెమెడీస్ అయితే ట్రై చేస్తాను, అందులో ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అదన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకే మొదటికి వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.